జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల కోసం ఈ నెల 10 నుంచి పోరాటం. ఏపీడబ్ల్యూజేయు రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి. జర్నలిస్టుల పిల్లలందరికీ స్కూల్ ఫీజులో వెంటనే ప్రభుత్వం రాయితీలు కల్పించాలి. యూట్యూబ్ ఛానల్స్ వారికి కూడా జర్నలిస్టుల హోదా కల్పిస్తూ అన్ని రాయితీలు కల్పించాలి. చరిత్ర ఆధారిత దుర్గాలు, దేవాలయాలు, చర్చిల అభివృద్ధికి మావంతు కృషి చేస్తాం. ఏపీడబ్ల్యూజేయు చేసే ప్రతి పోరాటంలో జర్నలిస్టులు సహకరించండి. విజయవాడ రతం సెంటర్. రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీడబ్ల్యూజేయు రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని రతం సెంటర్లో ఉన్న దర్గాలని, ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గమ్మ అమ్మవారిని దర్శించి ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజేయు నిరంతరం పోరాడుతుంది అని అన్నారు. దానిలో భాగంగానే జర్నలిస్టుల పిల్లలకు సంబంధించి విద్యా రాయితీలు కల్పించడం, జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వడం, వారితో పాటు యూట్యూబ్ ఛానల్స్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్లు ఇవ్వాలని పోరాటం ప్రారంభిస్తాము అని అన్నారు. తమ యూనియన్ తరపున ముఖ్యమంత్రికి, సమాచార శాఖ మంత్రికి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి వినతి పత్రాలు అందించడంతో పాటు వారి సంక్షేమం కోసం కృషి చేయాలని కోరతామని అన్నారు. నిర్మించిన టిట్కో ఇల్లు, హౌసింగ్ బోర్డు నిర్మించే ఇళ్లలో కూడా జర్నలిస్టులకు 30% కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మెప్పు కోసం తమ యూనియన్ పనిచేయదని, జర్నలిస్టుల సమస్యలు సంక్షేమం కోసమే తమ యూనియన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. అంతకుముందు మచ్చా రామలింగారెడ్డిని ఏపీడబ్ల్యూజేయు నగర అధ్యక్షులు షేక్ నాగూర్, ప్రముఖ న్యాయవాది షేక్ ఇంతియా, దర్గా ముత్తావలి, సయ్యద్ ఖాజా మొహినుద్దీన్ పీరా ఘన స్వాగతం పలికి ఇస్లాం సాంప్రదాయక మర్యాదలు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఆర్గనైజర్ సెక్రటరీ పోతిన శ్రీనివాసరావు వాసు, సభ్యులు మానేపల్లి మల్లికార్జునరావు, గర్రె రమేష్, రమేష్ బెవర, రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కృష్ణ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో 450 సంవత్సరాలు చరిత్ర కలిగిన దర్గాని దర్శించుకున్నాం. ఈ దర్గా చూసిన తర్వాత ఈ దర్గాని అభివృద్ధి చేసిన బాధ్యత ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుల మీద ఉంది. అంటే చరిత్ర ఏదైతే ఉందో, ఇటువంటి దర్గాల చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది, మీడియా మీద కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రార్థన చేశాం జర్నలిస్ట్ అందరికీ మంచి జరగాలని, జర్నలిస్ట్ కుటుంబాల్లో వెలుగులు రావాలని, కరోనా బారిన పడిన జర్నలిస్ట్ కుటుంబాలందరినీ కలిపారు చాలామంది రాష్ట్రంలో జర్నలిస్టులు, వాళ్ళందరికీ మంచి జరగాలని దర్గాలో వేడుకోవడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ లక్ష్యం ఒకటే, మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో చాలా యూనియన్లు, చాలా జర్నలిస్టులు ఉన్నాయి. మేము ఏది కూడా ఒక ప్రణాళికబద్ధంగా జర్నలిస్టులకు ఏది మంచి అవుతుందో దాని మీద మాత్రమే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మాట్లాడుతుంది. ప్రచారం కోసం కానీ, పబ్లిసిటీ కోసం కానీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పోరాటం చేయదు, దానికోసం ఆశించు. ఇవాళ రాష్ట్రంలో 10వ తారీఖున, ఈ నెల 10వ తారీఖు నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి 5 డిమాండ్లని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గుర్తించింది. ప్రధానంగా 1, రాష్ట్రంలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, జర్నలిస్ట్ అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాం. అది కూడా 3 సెంట్లు 5 సెంట్లు తక్కువ కాకుండా వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ స్థలాలు ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. అది కూడా అక్రిడేషన్తో సంబంధం లేదు. వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని కోరుతాము. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి 142 జీవోలోనే చెప్పింది, 3 సంవత్సరాలు సీనియారిటీ ఉంటే తప్ప అక్రిడేషన్కి ఎందుకు కాదు అని. మరి ఈ పరిస్థితుల్లో జర్నలిస్టు నిజమైన వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా రాబో రోజుల్లో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అదేవిధంగా 2వ అంశము జర్నలిస్టుల పిల్లలకు సంబంధించి ఇవాళ అధికారులను కలుస్తాం, విజయవాడ నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తాం, అందరినీ కలుస్తాం. నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా జర్నలిస్టులకి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. 5వది ప్రధానమైన సమస్య, ఏళ్ల తరబడి ఈ వృత్తిని నమ్మినటువంటి వాళ్ళు, ఏళ్ల తరబడి ఈ వృత్తితోనే ఉన్నటువంటి వాళ్ళు
ఇప్పటికే ఒరిస్సాలో అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అదేవిధంగా కేరళలో జర్నలిస్టులకి పింఛన్ సౌకర్యం ఉంది. ఇవాళ జర్నలిస్టులకి 20 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ అంశాల మీద ఏదైతే మనం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ అంశాలు ఏదైతే ఉందో ఎవరైనా నేను మాట్లాడిన తర్వాతే అంశాల మీద మాట్లాడాల్సిన పరిస్థితి. ఎవరు జర్నలిస్టుల పేరుతో జర్నలిస్ట్ యూనియన్ల పేరుతో డ్రామా నడపడం తప్ప జర్నలిస్టులకు నిజంగా ఏం చేయాలి అని చెప్పేటువంటి ఆలోచన విధానంలో నేను ఇప్పటికీ కోరుతా ఉన్నాను. ఇదేదో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి గొప్ప అవసరం లేదు. అందరూ కలిసి రండి. మేము ఈ ఏదైతే ఈ డిమాండ్స్ చెప్తా ఉన్నామో ఈ డిమాండ్స్ కోసం ఏ జర్నలిస్ట్ యూనియన్ ఏ జర్నలిస్ట్ వచ్చినా కలుపుకొని పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి ఎటువంటి ఇబ్బంది లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఒక ప్రెస్ క్లబ్ చెప్పి ఉన్నాం. ప్రెస్ క్లబ్కు సంబంధించి ఒక స్థలం అడగాలి. అది కూడా అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. విజయవాడలో ఒక అందరికీ ఉపయోగపడే విధంగా ఒక ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రయత్నం చేస్తుంది. నేను అపీల్ చేస్తూ ఉన్నాను. ఈ విజయవాడలో 2000 మంది జర్నలిస్ట్ ఉన్నారు. అనేక సబ్బేటర్లు, ఫోటోగ్రాఫర్లు, సోషల్ మీడియా వాళ్ళు, యూట్యూబ్ 2000 మందికి పైగా ఉన్నారు. కాబట్టి నేను మీ అందరికి అపీల్ చేస్తూ ఉన్నాను, జర్నలిస్ట్ మిత్రులందరూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో చేరండి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ చేసే పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములు కావండి. ఇక్కడ నాగూరుని పెట్టాం, తొందరలోనే జిల్లా మహాసభ జరుపుతాం. ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటాం, పూర్తి కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక 2 వారాల లోపల ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం ఇక్కడ. కాబట్టి నేను మీకు అపీల్ చేస్తూ ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి